యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ సాహెబ్ పేర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ నెల్లూర్. ఈరోజు మనం ఎందుకు గుండె జబ్బులు మనము అసలు డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాం, చిన్న వయసులోనే ఎందుకు ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది, దాని నుంచి మనం ఎలా కాపాడుకోగలం అని దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. డాక్టర్ గారు, గుండె జబ్బులు అంటే ఏమిటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. గుండె అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఎందుకు అంటే ఒక్కసారి కానీ గుండె మనకు దెబ్బ తిన్నిందంటే అది రీజనరేట్ అవ్వడం, అంటే పునరుత్పత్తి అవ్వడం అనేది జరగదు. ఒకసారి గుండె కండరం కానీ మనకి డెడ్ అయిపోయిందంటే దానికి మళ్ళీ పునరుత్పత్తి జరిగే అవకాశమే లేదు. సో ఆ అవయవం మనకి దెబ్బ తినకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన గుండెని మనం కాపాడుకోగలం? అసలు గుండె జబ్బులు అంటే చాలా రకాలు. ఒకటి పుట్టుకతో వచ్చే జబ్బులు, అంటే గుండెకి పుట్టుకతోనే మనకు కొన్ని రకాల జబ్బులు వస్తాయి. లైక్ ఏంటివి అవి అంటే, రంధ్రం, గుండెల్లో రంధ్రాలు ఉండడం, అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం, వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం, లేతే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోరజస్ అని, అంటే రకరకాలుగా గుండెలో పుట్టుకతోనే రంధ్రాలు ఏర్పడతాయి. యాక్చువల్గా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి నుంచి బిడ్డకి రక్తం వెళ్ళాలి అంటే కొన్ని రంధ్రాలు అవసరం. సో అవి మనం పుట్టుకతో కొన్ని ఉంటాయి, లైక్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ, లేదంటే పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అంటాం, అంటే పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ కానీ, పీడిఏ, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోజస్ కానీ, అవి మనకు పుట్టుకతోనే వస్తాయి. కానీ అవి కొన్నాళ్ళ తర్వాత కనుమరుగైపోతాయి, లైక్ పేటెంట్ ఫొరామెన్ ఓవెల్. సో అది 3 to 6 months అది దాదాపు కనుమరుగైపోతుంది. అలాగే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోజస్ కానీ, లేదంటే విఎస్డీస్, వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ, అవి మనకు 1 సంవత్సరం లోపల అవి కూడా కనుమరుగైపోతాయి. అలా కాకుండా అవి కానీ మనకు అట్లే క్యారీ అని అయితే, అంటే అవి మన పెద్ద వయసులో కూడా అవి కానీ అట్లే ఉండిపోతే దాన్ని పుట్టుకతో వచ్చే రంధ్రాలు అంటాం. సో వాటిని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ లేదంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. సో అది ఒక రకమైన కేటగిరీ. అవి కాకుండా నెక్స్ట్ అక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటాం. అక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలిసిన వాటిల్లో చాలా ముఖ్యమైనది, కామన్ వచ్చేసి హార్ట్ అటాక్ జబ్బులు, అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెకి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఉంటాయి, అంటే రక్తం అనేది, అంటే మంచి రక్తం ఉన్న రక్తనాళాలు గుండెకి అన్నం లాంటిది. సో ఎప్పుడైతే ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయో అప్పుడు మనకు గుండెకి రక్త ప్రసరణ తగ్గిపోయి మనకు గుండెల్లో నొప్పి రావడం, ఆయాసం రావడం, సడన్గా చెమటలు పట్టడం, పేషెంట్ మనము అడగకముందే అతనే చెప్పేస్తారు నాకేమైనా హార్ట్ అటాక్ వచ్చిందేమో, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేస్తారు. సో అలాంటి వాటిని మనం హార్ట్ అటాక్ జబ్బులాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ పెరికార్డియల్ డిసీజెస్, అంటే గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది, గుండెకి అంటే గుండె కండరానికి ఛాతీకి మధ్యలో ఉండే లేయర్ను పెరికార్డియం అంటాం. సో ఆ పెరికార్డియంలో నీరు చేరుతుంది, సో ఆ నీరు చేరేదాన్ని మనం పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాం. సో అది ఒక రకమైన జబ్బు. నెక్స్ట్ వచ్చేసి కార్డియోమయోపతిస్, అంటే గుండె రక్తనాళాలు కాకుండా గుండె చుట్టూ ఉండే పొరలో నీరు కాకుండా గుండె కండరం ఉంటుంది. సో అదే ఇదనమాట. సో ఈ గుండె కండరం, ఇది మెయిన్ లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. ఇది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. సో లెఫ్ట్ వెంట్రికల్ మనకు ఆల్మోస్ట్ బాడీకి సప్లై చేసే మెయిన్ ఆర్గాన్, అంటే ఛాంబర్ అనమాట. గుండెకు 4 గదులలో ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి, లెఫ్ట్ వెంట్రికల్ ఎప్పుడైతే పంప్ చేస్తుందో గుండెలో ఉండే రక్తం అంతా బయటకు వచ్చి మన బాడీకి అంతా రక్త ప్రసరణ జరుగుతుంది. సో ఈ కండరం ఏదైతే ఉందో, ఈ కండరం ఎప్పుడైతే వీక్ అవుతుందో, అంటే ఫెయిల్ అవుతుంది అంటాం, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అది కార్డియోమయోపతి అంటాం. సో ఈ ఫిసి దాని పక్కన ఉండే బొమ్మను మీరు చూస్తే ఇంత లావుండే, ఆల్మోస్ట్ మనకు చాలా లావుండే కండరం సన్నగా అయిపోయి గుండె సైజు పెరుగుతుంది, దాన్ని మనం డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. సో కార్డియోమయోపతిస్ ఆ జబ్బులు హార్ట్ ఫెయిల్యూర్ కలగజేస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, మనకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే, గుండె ఫెయిల్ అవ్వడం. గుండె ఫెయిల్ అవుతే మనకు గుండె పంపు చేయాల్సినంత బ్లడ్ను పంపు చేయలేదు. సో అప్పుడు ఏమవుతుంది, అదంతా వెనక్కి వచ్చేస్తుంది,
వాల్వ్స్ ఉంటాయి, కవాటాలు అంటాం. ఈ కవాటాలు ఫెయిల్ అయిపోయి కవాటాల నుంచి బ్లడ్ ఎనిక్కి వచ్చేసి లంగ్స్లోకి వెళ్తాయి. సో ఆ వాటర్ అంతా లంగ్స్లో చేరిపోయి, ఆ బ్లడ్ కానీ వాటర్ కానీ లంగ్స్లో చేరిపోయి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో పేషెంట్ పడుకోవడం కూడా చాలా ఇబ్బంది. పడుకుంటే ఊపిరి అంతా దగ్గు వచ్చేసి లేచి కూర్చుంటారు వాళ్ళు. నైట్ మిడ్ నైట్ పడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు పేషెంట్ పడుకున్నాడు అనుకోండి, 12 గంటలకల్లా ఏదో ఆయాసం, ఊపిరి అందట్లేదని దగ్గు వచ్చేసి సడన్గా లేచి కూర్చుంటారు. బయటికి పోయి ఏదో గాలి తీసుకోవాలి, నాకు ఊపిరి అందట్లేదు అనే ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. సో దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో కార్డియోమయోపతిస్ వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ అది ఒక రకమైనది చెప్పు. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఏంటంటే అర్రిథిమియాస్ అంటాం, అంటే ఎలక్ట్రికల్ కాంప్లికేషన్స్ అంటాం. అంటే దేవుడు మనకు పుట్టుకతో ఒక పేస్ మేకర్ ఇస్తాడు, దాన్ని మనం సైనో ఏట్రియల్ నోడ్ అంటాం, సైనస్ నోడ్ అని కూడా దాని పేరు అంటాం. సో సైనో ఏట్రియల్ నోడ్ ఒకసారి ఒక బీట్ ఇచ్చిందంటే దాని నుంచి కిందకి ఉండే ఇంకొక పేస్ మేకర్, దట్ ఈజ్ ఏట్రో వెంట్రుకులర్ నోడ్ అంటాం. ఆ ఏట్రో వెంట్రుకులర్ నోడ్ నుంచి మనకు వివిధ భాగాలు ఉంటాయి, లైక్ హిస్ బండిల్ కానీ, తర్వాత పరికింజ ఫైబర్స్ కానీ. పరికింజ ఫైబర్స్ నుంచి మనకి మొత్తం కండరాలన్నిటికీ ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళ్తుంది. సో ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దాన్ని వివిధ రకాలుగా అంటాం. దట్ ఈస్ సూప్రా వెంట్రుకులర్ టికీకార్డియాస్, వెంట్రుకులర్ టికీకార్డియాస్, ఏట్రియల్ టికీకార్డియా, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఏట్రియల్ ఫ్లట్టర్, అంటే రకరకాలుగా గుండె బీటింగ్ తేడాలంటాం. అంటే బీటింగ్, గుండె ఉండాల్సిన బీటింగ్ హార్ట్ బీట్ ఉండదు. సో నార్మల్గా మనకు దేవుడిచ్చేదే 70 నుంచి 80 బీటింగ్ అంటాం. వీళ్ళకి అంటే ఈ బీటింగ్ అబ్నార్మాలిటీ, బీటింగ్ తేడా ఉండే వాళ్ళకి 150, 160, 200, ఒక్కొక్కసారి 300 కూడా వెళ్తుంది రేటు. సో ఆ బీటింగ్ తేడాలు ఉండడం కూడా ఒక రకమైన జబ్బు. సో ఇవన్నీ మనం ఇప్పుడు చర్చించినవన్నీ లైక్ పుట్టుకతో వచ్చే జబ్బులు కానీ, హార్ట్ అటాక్ జబ్బులు కానీ, పెరికార్డియల్ డిసీజెస్ అంటే గుండె చుట్టూ నీరు చేరడం కానీ, లేదంటే కార్డియోమయోపతిస్ కానీ, లేదంటే బీటింగ్ తేడాలు రావడం కానీ, ఇంకొక ఇంపార్టెంట్ జబ్బు వచ్చేసి కవాటాల తేడాలు. సో కవాటాల జబ్బులు అంటాం, అంటే వాల్వులార్ డిసీజెస్ అంటాం. సో కవాటాలు ఏంటి, దేవుడు గుండెకి 4 గదులకి 4 కవాటాలు ఇస్తాడు. అంటే మనం ఇంకొక పరిభాషలో, మన తెలుగు పరిభాషలో డోర్లు అంటాం. సో ఎట్లయితే మనకు గదులకి డోర్లు ఉంటాయో అలాగ దేవుడు 4 గదులకి 4 డోర్లు ఇస్తాడు. ఆ కవాటాలు ఒక్కొక్కసారి లీక్ అవ్వడం కానీ, లేదంటే ఆ కవాటాలు టైట్ అయిపోవడం కానీ, సో అది తెరుచుకోవాల్సిన టైంలో తెరుచుకోవు, లేదా మూసుకోవాల్సిన టైంలో మూసుకోవు. సో అవన్నీ అబ్నార్మాలిటీస్. ఆ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా మనకు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి రకరకాల గుండె జబ్బులు. డాక్టర్ గారు, ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు, ఎందువల్ల? ఓకే అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇటీవలి కాలంలో మనము మంచి మంచి సెలబ్రిటీస్ను కోల్పోయామండి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయా అంటే మనము చాలా రకాల కారణాలు చెప్పుకోవచ్చు అండి. అంటే సడన్గా చిన్న వయసులో డెత్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి ఇలా అయింది అనుకుంటాం. హార్ట్ అటాక్ ఒకటే కారణం కాదండి, హార్ట్ అటాక్ వాటిలో ఒక కారణం అవ్వచ్చు కానీ వీటికి చాలా కారణాలు ఉంటాయి. సో లైక్ కార్డియోమయోపతిస్ అంటాం, అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, అంటే గుండె కండరం వాపు వస్తుంది. వీటిల్లో అంటే హార్ట్ అటాక్ అంటే ఏమనుకున్నాం మనం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గుండె రక్తనాళాల్లో తేడాలు ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అటాక్ వస్తే మనిషికి ఇబ్బంది అవుతుంది నేను. సో హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాలు బాగున్నా కూడా, గుండె రక్తనాళాలు బాగున్నా కూడా మనకు గుండె కండరం వాపు వచ్చి ఆ వాపు వల్ల ఎలక్ట్రికల్ కాంప్లికేషన్స్ లైక్ VTVF అంటే వెంట్రుకులర్ టెకీకార్డియా కానీ, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్స్ కానీ, అంటే హార్ట్ బీట్ ఒక్కసారిగా 250-300కి వెళ్తుంది. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ అంత ఎక్కువ వెళ్తాదో, సో హార్ట్ పంపింగ్ చేసే తత్వం కోల్పోతుంది, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉండదు, సడన్గా హార్ట్ ఆగిపోయే తత్వం వస్తుంది. సో అదొక కారణాలు. నెక్స్ట్ వేరే జెనెటికల్ కారణాలు ఉంటాయి, లైక్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ. అంటే అవి ఈసీజీలో చూస్తామండి మనం. లాంగ్ క్యూటీ అంటే క్యూటీ ఇంటర్వెల్స్ ఉంటాయి ఈసీజీలో, ఆ క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగ్డ్ అయితే సేమ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు VTVF వస్తాయి. నెక్స్ట్ షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ వస్తాయి. అట్లే అంటే క్యూటీ అనే ఇంటర్వెల్ ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతుందో లాంగ్ క్యూటీ అంటాం, క్యూటీ ఇంటర్వెల్ షార్ట్ అయితే షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి బ్రుగుడా సిండ్రోమ్ అంటాం. సో ఇవన్నీ మనకు జెనెటికల్ డిసీజెస్ అండి, జెనెటికల్గా ఉంటాయి. అవి ఒక రకమైన కారణాలు. సో వివిధ కారణాల వల్ల ఇప్పుడు యంగ్ ఏజ్లో మనము ఎక్కువ డెత్ చూస్తున్నాం. వీటిలో ప్రధానమైనది మనం చూసేది హార్ట్ అటాక్స్. సో సడన్గా చెస్ట్ పెయిన్ చెప్తారు, చెస్ట్ పెయిన్ చెప్పి అరగంట లోపల మనిషి సడన్గా కుప్పకూలిపోయి మనకు డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సడన్గా ఆడుకుంటూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాలరో లేకపోతే ఎవరొకరో ఆడుకుంటూ సడన్గా గ్రౌండ్లోనే కుప్పకూలిపోతారు. సో అలాంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ యాక్టివ్గా స్పోర్ట్స్లో పాల్గొనే వ్యక్తులకి ముఖ్యమైన కారణం వచ్చేసి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంట. అంటే వీళ్ళకి గుండెల్లో మనం యాక్చువల్గా పోస్ట్ మార్టం చేసిన గుండె కండరం వాపు తప్ప గుండె రక్తనాళాలలో ఎక్కడ ఎటువంటి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ ఏమీ ఉండవు.
సో ఇలాంటి పేషెంట్స్ని మనం ఎట్లా కనుక్కోవాలి అంటే వీటిని స్పోర్ట్స్లోకి తీసుకునే ముందే సో ప్రీ స్పోర్ట్స్ చెకప్ చేసుకోవాలి. అంటే వీళ్ళకి ఈసీజీలు తీసుకోవాలి, ఎక్కువ చేస్తాం, ఎక్కువ కార్డియోగ్రామ్ అంటాం, అంటే గుండె స్కానింగ్ చేసుకొని కండరం వాపు ఏమన్నా ఉందా, కండరం వాపు ఉంటే ఎంత వాపు ఉంది, సో ఈ పేషెంట్ మనకి ఈ స్పోర్ట్స్కి ఫిట్ అవుతాడు లేదని మనం ప్రీ స్పోర్ట్స్ చెకప్లు చేసుకోవాలి అట్లా. సో అందుకని ఇప్పుడు అందరు అనుకునేది ఏంటి, హార్ట్అటాక్ వస్తేనే సడన్గా చనిపోతారు అనేది కాదు. సో రకరకాల వేరే కారణాలు అయితే చాలా ఉన్నాయి. మొదటి మనం అనుకునే వాటిలో ముఖ్యమైన కారణం హార్ట్అటాక్స్ ఒక కారణం, డెఫినెట్లీ ఒక కారణం. డాక్టర్ గారు, ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు వస్తుంది అనే అపోహ ఉంది, నిజమేనా? యా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మా కార్డియాలజిస్ట్లకి ఇది అంత చిక్కని క్వశ్చన్. ఈ ఎక్కువగా జిమ్ చేసేవాళ్ళు, అంటే జిమ్ చేయడం అనేది తప్పైతే కాదండి, బట్ స్టెరనస్ యాక్టివిటీస్ అంటాం, అంటే వెరీ హై హెవీ లిఫ్టింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ కానీ, ఎక్కువగా బాడీలో ప్రెజర్ క్రియేట్ చేసే యాక్టివిటీస్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల గుండెల్లో సడన్గా అది కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం అనుకున్న హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్న పేషెంట్స్ కావచ్చు, ఇవన్నీ దే క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ది హార్ట్. సో వీటి వల్ల సడన్గా మనకి ఎలక్ట్రికల్ కాంప్లికేషన్స్ VTVFలు వచ్చి సడన్గా పేషెంట్స్ కుప్పకూలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సాఫ్ట్ ప్లేక్స్ అంటాం, అంటే కరోనరీ ఆర్టరీలో సాఫ్ట్ ప్లేక్స్ అంటే మైల్డ్ డిసీజ్ ఉంటుంది, అంటే కొంచెమే డిసీజ్ ఉండే రక్తనాళాల్లో కూడా ఒక్కొక్కసారి షియర్ స్ట్రెస్ పెరిగి, అంటే ఎప్పుడైతే హైట్ హెవీ వెయిట్ లిఫ్ట్ మనం ఎత్తాల్సి వస్తుందో సో బ్లడ్ ప్రెజర్స్ పెరుగుతాయి బాడీలో. ఎప్పుడైతే బ్లడ్ ప్రెజర్స్ పెరుగుతాయో కరోనరీ ఆర్టరీస్ అంట, అంటే ఏవైతే రక్తనాళాలు గుండెకు రక్తం తీసుకునే రక్తనాళాల్లో ప్రెజర్స్ పెరిగిపోయి సో ఆ మైల్డ్ ప్లేక్స్ సాఫ్ట్ ప్లేక్స్ కూడా ఒక్కసారిగా రప్చర్ అవుతాయి. సో అవి ఎప్పుడైతే రప్చర్ అవుతాయో ఆ రప్చర్ అయిన వెంటబడే ప్లేట్లెట్స్ ఎక్కువగా అగ్రిగేట్ అయిపోయి క్లాట్స్ థ్రాంబస్ ఫామ్ అయ్యి పేషెంట్కి సడన్గా మనకు కొంతమందిలో హార్ట్ అటాక్స్ చూస్తాము, చూసి వాళ్ళు కుప్పకూలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే మైల్డ్ టు మోడరేట్ యాక్టివిటీస్ వరకే ఎక్కువ చేయమంటాం. ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ మైల్డ్ టు మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వరకే చేస్తే మంచిది. హెవీ స్టెరనస్ యాక్టివిటీస్, విగరస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళలో ఇవి మనం కామన్గా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, గుండెపోటును ఎలా గుర్తించాలి? అంటే ఇక్కడ ఫస్ట్ మనం పేషెంట్కి పెయిన్ వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే, అంటే పేషెంట్ పెయిన్ క్లినికల్ సిమ్టమ్స్ అంటాం, పేషెంట్కి పెయిన్ ఎట్లా ఉంది అనేది పేషెంటే కనుక్కోవాలండి ఫస్ట్. చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గరికి వచ్చే దాదాపు 50% పేషెంట్స్ అందరూ, కొంతమందికి మంట వస్తుంది, కొంతమందికి హెవీనెస్ అంటాం, అంటే గుండెల్లో బరువుగా ఉంటుంది, కొంతమందికి ఛాతీ నొక్కేసి బరువుగా పట్టేసి ఆ పెయిన్ మనకి కింది దవడ దాకా వస్తుంది, కింది దవడ దాకా, తర్వాత ఈ రెండు భుజాలకి రేడియేషన్ అంటాం, అంటే ఆ రెండు భుజాలు కూడా పాకుతుంది, అలాగా చాలా తక్కువ మందిలోనే వస్తుంది. కొంతమందికి పెయిన్ అంటే బర్నింగ్ సెన్సేషన్ అంటాం, అంటే మంటలాగా ఉంటుంది, అందరూ ఆ మంటని గ్యాస్ ట్రబుల్ అనుకొని గ్యాస్ ట్రబుల్ టానిక్లు గ్యాస్ ట్రబుల్ మాత్రలు ఒక రెండు రోజులు వేసుకున్నా కూడా తగ్గకపోతే అప్పుడు చాలామంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, అంటే మనకు పొట్ట డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ పొట్ట డాక్టర్ గారు డౌట్ వచ్చి ఈసీజీ తీయించి అప్పుడు ఈసీజీ అనే ఒక ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీలో తేడాలు చూసి, బాబు నీకు వచ్చింది గ్యాస్ట్రబుల్ మంట కాదు, నీకు వచ్చింది హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి అని చెప్పి అప్పుడు మా దగ్గరికి పంపిస్తారు. అప్పటికి కూడా కొంతమంది పేషెంట్స్ నంబర్ ఏంటి సార్ మీరు, నాకు వచ్చింది చిన్న గ్యాస్ ట్రబులే, నాకు మీరు ఇంకా ఏదో గుండె నొప్పి అంటున్నారు ఏంటని అప్పటికి కూడా కొంతమంది నమ్మని వాళ్ళకి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఛాయిస్, అంటే ఈసీజీని కూడా కొంతమంది ఏమి ఉండదు నాకు అని అనుకునే వాళ్ళకి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఛాయిస్ ఈస్ ఎకోకార్డియోగ్రామ్, అంటే గుండె స్కానింగ్ అంటాం. సో దీంట్లో మనకి గుండె కండరం ఎట్లా ఉంది, అంటే గుండె కండరం ఏమన్నా వీక్ అయిందా, ఫస్ట్ ఈఎఫ్ అంటాం, ఏజెక్షన్ ఫ్రాక్షన్. సో ఏజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్గా మనకు దేవుడిచ్చింది 60-65% ఈజ్ నార్మల్ ఏజెక్షన్ ఫ్రాక్షన్. అదే ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అది 60 తగ్గిపోద్ది, కొంతమందికి 50 వస్తుంది, కొంతమందికి 45 వస్తుంది, కొంతమందికి 40 వస్తుంది, కొంతమందికి 20 వస్తుంది. సో ఆ గుండె పనితీరు ఎట్లా ఉంది, గుండె పంపింగ్ ఎట్లా ఉంది అని తెలిపే పరికరమే మనకి ఎకోకార్డియోగ్రామ్. ఈ ఎకోకార్డియోగ్రామ్లో మనము పంపింగ్ ఒక్కటే చూడమండి, కవాటాలు చూస్తాం, అంటే ఈ హార్ట్ అటాక్ వల్ల కవాటాలు కూడా ఏమైనా లీక్ అవుతున్నాయా, లేకపోతే గుండె చుట్టూ పొరలో ఉండే పొరలో ఏమైనా నీరు చేరిందా, హార్ట్ అటాక్ వల్ల గుండెలో లోపల ఏమైనా రక్తపు గడ్డలు ఏమైనా ఫామ్ అయినాయా, ఇవన్నీ మనం ఎకోకార్డియోగ్రామ్లో చూస్తాం. ఇవే కాకుండా కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి, అంటే ట్రోపోనిన్ ఐ అంటాం,
సో హై సెన్సిటివ్ ట్రోపోన్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో హై సెన్సిటివ్ ట్రోపోన్ ఉన్నాయని, అంటే ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో గుండె కండరం నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, దాన్ని మనం ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టీ రూపంలో మనం కనుక్కుంటాం. సో ఇవి హై సెన్సిటివ్ ట్రోపోనిన్ ఐ అంటే వితిన్ 6 అవర్స్, అంటే మనకు హార్ట్ అటాక్ వచ్చిన 6 అవర్స్ తర్వాత మనము బ్లడ్ శాంపుల్ తీసి పరీక్షిస్తే ఇది మనకు పాజిటివ్ వస్తుంది హై సెన్సిటివిటీలో. మామూలుగా అయితే 24 అవర్స్ పడుతుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన 24 గంటల్లో మనకి ట్రోపోనిన్ ఐ ఎంజైమ్ ఎలివేట్ అవుతుంది. సో అవి కాకుండా, సో ఇవన్నీ ఇప్పుడు మనకి ఈసీజీలో హార్ట్ అటాక్ అని తేలింది, పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎక్కువ కార్డియంలో కూడా మనకి హార్ట్ అటాక్ అని నిరూపించింది. సో నెక్స్ట్ ఫైనల్గా మనం ఇతనికి జబ్బు ఉందా లేదా, అంటే గుండె రక్తనాళాలు నిజంగా మూసుకుపోయాయా లేదా అని తెలుసుకోవడానికి నెక్స్ట్ చేసే పరీక్ష కరోనరీ యాంజియోగ్రామ్. అంటే యాంజియోగ్రామ్ అంటే ఇలాగ మనము గుండె రక్తనాళాలు చూస్తాం. సో ఇట్లా మనకి ఎప్పుడైతే ఈ డై ఒక ఇంజెక్షన్ ఇస్తాం, కాంట్రాస్ట్ ఇంజెక్షన్ అంటాం. సో ఈ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఈ మనము ఈ రక్తనాళాల్లోకి పంపించి ఈ రక్తనాళాలు చూస్తాం, అంటే ఎడమవైపు 2, కుడివైపు 1 రక్తనాళం ఉంటుంది. ఈ రక్తనాళాలలో ఏ దాని వల్ల, అంటే ఏది మూసుకుపోవడం వల్ల మనకు హార్ట్ అటాక్ వచ్చింది అనేది మనకి దీంట్లో క్లియర్ కట్గా యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. ఈ రక్తనాళాలు తెలుసుకోవడం ఒకటే కాదు, ఎంత పర్సెంటేజ్ మూసుకుపోయాయి, ఎన్ని చోట్ల మూసుకుపోయాయి, దీనికి మనం ఏమైనా చేయగలమా లేదా, అంటే ఏమైనా స్టెంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా, లేదా ఏమైనా బైపాస్ పంపించాలా, లేదంటే ఉత్తమ మెడిసిన్సే వాడితే సరిపోతుందా, అంటే ఇంత మనకు ఓవరాల్గా నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా మనకి యాంజియోగ్రామ్ పరీక్ష ఇస్తుంది. ఇవి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్లు చేస్తాం. డాక్టర్ గారు, గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సూపర్ క్వశ్చన్ అండి, చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం మన యువతకి మనం నేర్పించాల్సిన వాటిలో, అంటే వాళ్ళకి అలవాటు చేయాల్సిన వాటిలో ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్లస్ దాని సమాధానం కూడా. ఎందుకంటే చిన్న వయసులో చాలా యంగ్ డెత్స్ చూస్తున్నాం, యంగ్ ఎంఐస్ చూస్తున్నాం, అంటే యంగ్ పేషెంట్లో హార్ట్ అటాకులు చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, దీన్ని మనం అరికట్టగలమా లేదా, ఇవి రాకుండా మనం ఎట్లా చేయగలం ఏంటి అని మంచి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మన ఎస్పెషల్లీ మన ఇండియాలో ప్రతి నిమిషానికి 2 చనిపోతున్నారండి. 2020 గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 33 సెకండ్లకి 1 కార్డియాక్ డెత్, అంటే ఒక గుండె జబ్బు వల్ల ఒక పేషెంట్ లేదా ఒక మరణం సంభవిస్తుంది 33 సెకండ్లకి, అంటే దాదాపు 60 సెకండ్లకి 1 నిమిషానికి 2 డెత్లు జరుగుతున్నాయి. అంటే ఎంత సిగ్నిఫికెంట్ చూడండి, నిమిషానికి 2 డెత్స్ అంటే గంటకి ఎంత అండి, 60 నిమిషాలు, 62 అంటే 120 మరణాలు 1 గంటకి జరుగుతున్నాయి. అట్లా 24 గంటలు అంటే ఒక రోజుకి ఎన్ని మరణాలు, ఒక సంవత్సరానికి ఎన్ని మరణాలు, అంటే మనం ఇన్ని మరణాలని దాదాపు మనం అరికట్టగలం. ఇప్పుడు ఏముంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కంటే ఎక్కువ డెత్లు మనవి. అంటే హార్ట్ జబ్బులు అనేవి 1 కిల్లర్ ప్రపంచంలోనే గుండె జబ్బులే మొట్టమొదటి కారణం, డెత్లకి మొట్టమొదటి కారణం. సో వీటికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఎందుకు ఈ చిన్న వయసులో చూస్తున్నాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్మోకింగ్ అండి. స్మోకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ కార్డియాక్ డెత్స్. స్మోకింగ్ అనేది 70-80% గుండె జబ్బులకు కారణం. నెక్స్ట్ ఆల్కహాల్ అంటే మద్యపానం. మూడవది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో ఆల్మోస్ట్ చాలామంది మాకేమి, మేము చిన్న వయసు వాళ్ళం, మనకేం జబ్బులు వస్తే మాకెందుకు ఎక్సర్సైజ్ అనే స్టేజ్లోనే ఉన్నారు చాలామంది. నెక్స్ట్ ఈజ్ ఒబేసిటీ, అంటే లావు అవ్వడం, ఎక్కువగా లావు అయ్యేవాళ్ళు. నెక్స్ట్ ఈజ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, వెదర్ మెంటల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్. స్ట్రెస్ కాజెస్ లాట్ ఆఫ్ డ్యామేజెస్, చాలా డ్యామేజ్ చేస్తుంది స్ట్రెస్. అందుకని స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పి, చాలామందికి అనవసరమైన వాటి గురించి పట్టించుకోవడం, ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినడం, సో ఆయిల్ ఫుడ్స్ కూడా తగ్గించాలండి. అందరూ ఏం చేస్తారు, ఎక్కువ కొలెస్ట్రాల్ రేట్స్ తీసుకోవడం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. సో ఈ మధ్యకాలంలో అందరు పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడము, ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. అట్లాగే ఎక్కువ సాల్ట్ ఇంటేక్ కానీ, సో కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, సో ఇవన్నీ ముఖ్యమైన కారణాలు. సో మనం జబ్బులు ఎక్కువగా, గుండె జబ్బులు రాకుండా నివారించాలంటే మనం ఫస్ట్ చేయాల్సిందే స్మోకింగ్ ఆపడం, నెక్స్ట్ ఆల్కహాల్ను పూర్తిగా అవాయిడ్ చేయడం, డైలీ 45 మినిట్స్ వాక్ చేయడం, లేదంటే 10,000 స్టెప్స్ ప్రతిరోజు నడవాలి. అది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 10,000 స్టెప్స్ వేయాలి. అలాగే వెయిట్ పెరగకుండా కరెక్ట్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ను మెయింటైన్ చేసుకుంటూ, మనము ఈ ఆయిలీ ఫుడ్స్ను యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ కట్ చేసేసి
ఎస్పెషల్లీ మనం నెక్స్ట్ స్టెప్లు అంటే నెక్స్ట్ ఏజ్ అంటే కొంచెం మనకి ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నా మనకు అవసరం లేదనుకోకుండా ఏ హ్యాబిట్స్ని వీ హ్యావ్ టు క్యారీ ఆన్ టు అవర్ 40s or 50s or 60s ఏజ్, సో దట్ మనము మనకు వచ్చే హార్ట్ అటాక్స్ని కానీ డయాబెటీస్ని కానీ ఈవెన్ ఇవన్నీ మనకు డయాబెటీస్ రాకుండా కూడా ఆపుతాయండి. సో అందుకని వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా పాటిస్తూ మన గుండె జబ్బులు రాకుండా నివారించుకోవాలని కోరుకుంటున్నాను. గుండెపోటుకి గురైన వ్యక్తి హాస్పిటల్కి చేరుకునే లోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా గుడ్ అండి, ఇది వెరీ యాప్ట్ క్వశ్చన్. ఈ కాలంలో అందరూ అడుగుతారు, సార్ మాకు ఛాతీలో నొప్పి వస్తానే మేము ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, మేము ఏదైనా మాత్రలు వేసుకొని ఏమైనా హాస్పిటల్కు రావాలా, ఇవి చాలామంది అడుగుతున్నారు ఈ కాలంలో. సో వీటిల్లో ఎప్పుడైతే పేషెంట్కి అర్థమైపోతుంది అంటే ఎందుకంటే వాళ్ళకి అటువంటి పెయిన్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేసిండరు, మొత్తం సెంట్రల్ చెస్ట్ పెయిన్ ఎక్కువగా నొక్కేయడం, చెమటలు పట్టేయడం వాళ్ళకి అర్థమైపోతుంది. సో సంథింగ్ హ్యాపెండ్ అంటే నాకు ఏదో అయింది అనేది. సో అలాంటప్పుడు ఇప్పుడు మన రిలేటివ్స్కో మన వాళ్ళకో లేకపోతే మనం బయట ఎక్కడన్నా ఉన్నప్పుడో మనకు తెలిసిన అంతవరకు నాలెడ్జ్ ఏంటంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి. ఎకోస్పిరిన్ అనే ఒక యాంటీప్లేట్లెట్ ఏజెంట్ ఉంటుంది, ఆ ఎకోస్పిరిన్ హయ్యర్ డోసేజ్లు ఇవ్వాలంటే 325 mg ఎకోస్పిరిన్, దాంతోపాటు క్లోపిడోగ్రాల్ అంటాం. సో క్లోపిడోగ్రాల్ అనే ఇంకొక యాంటీప్లేట్లెట్ ఏజెంట్, అది కూడా 300 mg ట్యాబ్లెట్స్, అంటే 75 mg వస్తుంది అది, 75 mg 4 మాత్రలు ఇవ్వాలి. అలాగే ఎకోస్పిరిన్ కూడా 75 mg వస్తాయి మనకి, అవి కూడా 4 మాత్రలు. సో ఎకోస్పిరిన్ 4 మాత్రలు, క్లోపిడోగ్రాల్ 75 mg 4 మాత్రలు, అట్లే రుజువాస్టాటిన్ లేదా అటర్వాస్టాటిన్ అని కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కూడా ఒక 4 మాత్రలు. 10 mg అయితే 4 మాత్రలు రుజువాస్టాటిను, అటర్వాస్టాటిన్ అయితే 80 mg అటర్వాస్టాటిను ఈ ట్యాబ్లెట్స్ మింగించి మనకు అవైలబుల్లో ఉంటాయి. అంటే మన దగ్గరలో మెడికల్ షాప్ కానీ లేదంటే మన ఇంట్లో ఆల్రెడీ గుండె జబ్బు పేషెంట్లు ఉండి ఆల్రెడీ మందులు వాడే వాళ్ళు ఉంటే ఆ మెడిసిన్స్ ఇచ్చి, ఒకవేళ బీపీ కానీ బాగుండి అంటే పల్స్ అది బాగా ఉంటే, సో నాలుగు కింద బిల్ల సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ మనం బీపీ బాగున్నప్పుడే పెట్టాలి. సో బీపీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ పెట్టకూడదు. సో ఎవరికైనా కానీ హార్ట్ అటాక్ అనే డౌట్ వచ్చినప్పుడు ఈ 3 టాబ్లెట్స్, సో ప్యాకెట్లో ఈ 3 టాబ్లెట్స్ ఉంచుకోవడం మంచిది. ఎవరెవరు ఉంచుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే పేషెంట్స్, అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా స్మోకర్స్, ఆల్కహాలిక్స్, లేదంటే పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో అమ్మ నాన్నకి చిన్న ఏజ్లోనే అంటే ప్రీమెచ్యూర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిఏడి అంటాం, చిన్న వయసులోనే తల్లిదండ్రులకో మన బ్రదర్స్కో హార్ట్ అటాక్ వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్లు ఉంటే వాళ్ళు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకోవడం కానీ జేబులు పెట్టుకోవడం కానీ మంచిది. దాదాపు గుండెకు సంబంధించిన అపోహలు డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. మీకు ఎటువంటి గుండెల్లో నొప్పి వచ్చినా లేదా గుండెల్లో ఎటువంటి ఇబ్బంది అనిపించినా మీకు దగ్గరలోని కార్డియాలజిస్ట్ను ఇమీడియట్గా సంప్రదించి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.